ఇమిగ్రేషన్ కి చేతులు కాలైతే ఉరికిపోయిన ఇండియాలో నాకు ఇంతకేం క్వశ్చన్స్ అడిగినారు చూసేద్దాం పదండి. ఢిల్లీలో దిగ్గానే భయం భయంకరంగా స్టార్ట్ అయింది. ఇంకా సిరాజ్ ఎల్పియో టైం వచ్చేసింది, వాడు ఢిల్లీ నుంచి పగ్వారాకి వెళ్ళాలా, ఎందుకంటే ఎల్పియోలో క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి. పాపం ఫ్లైట్ లో ఫుడ్ పెట్టారు కదా, అది డబ్బులు అనుకుని వద్దన్నాడంట. భయంకరంగా ఆకలంటే ఎయిర్పోర్ట్ లో ఏదో స్టోర్ ఉంటే లోపలికి వెళ్ళిపోయినాము. సరదాగా దీని కాస్ట్ ఎంతో కమెంట్ చేసేయండి. సరదాగా వెళ్ళి సరదాగా ఆర్డర్ చేసాము, వాళ్ళు కూడా సరదాగా 300 బిల్ వేశారు. ఇంకా టేస్ట్ చూసుకుంటే చల్లగుండాది, పాపం వాడు కూడా అదే అన్నాడు. సగం దీని పడేశాడు 300 బక్క. అన్నలు తమ్ముళ్ళు బేసిక్ గా ఎక్కువ మిస్ అవ్వరు, బట్ నాకెందుకు వేసారు బాయ్ చెప్తా అంటే బాగానే బాధేసింది. ఇంకా బాయ్ చెప్పేసి లోపల లైన్ లో నిల్చుకునేసాను. ఇమిగ్రేషన్ కాడ ఒక్కొక్కరు లైన్ లో వెళ్తా అంటే మామూలు టెన్షన్ కాదు, ప్లీజ్ గివ్ మీ యువర్ ఐడి అని అడిగారు. సార్ ఐ హావ్ టు కలెక్ట్ అన్నాను. ఓకే దెన్ అనేసి స్టాంప్ వేసాడు. అయిపోయింది లోపలికి వెళ్ళిపోయాను. 21st పడింది మన గేట్ నెంబర్. పోగానే నిద్రపోయినాను. 2 గంటల తర్వాత 3:20 లేచి చూస్తే మా గాల్లో ఉంటానని బయట చూసినాను. చూస్తే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోనే ఉన్నాను. మళ్ళీ 2 అవర్స్ డిలే. అసలు ఎగిరిన ఫ్లైట్ ఎక్కడ దిగిందో నెక్స్ట్ షార్ట్స్ లో రాబోతున్నాయి. సరే మరి తెలుస్తాను, బై.